హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ నవీన్ ఫ్రమ్ యుఐ బ్రెయిన్స్ సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇంకొక నెక్స్ట్ ట్యాగ్ ఆఫ్ హెచ్ఎంఎల్ ఫైవ్ అనమాట అది హెడర్ ట్యాగ్ అండ్ ఫూటర్ ట్యాగ్ అనమాట సో ఈ రెండు ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం మా లాస్ట్ వీడియోలో సెక్షన్ ఆర్టికల్ అయిపోయినాయి ఇప్పుడు హెడర్ అండ్ ఫూటర్ సో హెడర్ అంటే మీకు నేను ఒక చూపిస్తా సో ఇక్కడికి వస్తే నేను ఆల్రెడీ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చేసి పెట్టినా మీకోసం సో ఇది ఒక సింపుల్ వెబ్సైట్ అనమాట దీనిలో ఇది హెడర్ అనమాట మూవీస్ హబ్ అనేది హెడర్ ఇది వచ్చేసి ఫూటర్ సో హెడర్ దేనికి వాడతారంటే జనరల్గా మీరు కంపెనీ నేమ్ కానీ కంపెనీ లోగో కానీ ఇది హెడ్డింగ్లో అది మెయిన్ హెడ్డింగ్లో వస్తుంది కదా దానికోసం హెడ్ అడ్ ట్యాగ్ అనమాట సో కింద వచ్చేసి ఫూటర్ ఫూటర్ అంటే కాపీరేట్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా యూస్ఫుల్ లింక్స్ అట్లా బాటంలో ఏదైతే సెక్షన్ మీకు కనబడుతుందో డార్క్ కలర్లో అది ఫూటర్ అనమాట సో ఆ ఫూటర్ వచ్చేసి ఫూటర్ ట్యాగ్లో రాస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హెడ్డర్ ఫూటర్ కూడా స్ట్రక్చరల్ ట్యాక్సే దానికి స్టైల్స్ అట్లాంటివి ఏం అప్లై ఉండవు బై డిఫాల్ లో ఎందుకంటే హెచ్టెంఎల్ స్టైల్స్ కోసం కాదు కదా స్ట్రక్చర్ కోసమే సో ఆ స్టైల్స్ అప్లై చేయాలి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అప్లై చేయాలంటే సిఎస్ఎస్ వాడాలి నేనేం చేసినానంటే మనం ప్రీవియస్ క్లాస్లో సెక్షన్ ఆర్టికల్ కూడా నేర్చుకున్నాం కదా ఆ సెక్షన్ ఆర్టికల్ని కూడా మిక్స్ చేసి హెడ్డర్ ఫూటర్ కూడా యాడ్ చేసి ఒక సింపుల్ అప్లికేషన్ చేసిన సో ఇదే అప్లికేషన్ మనం ఇప్పుడు చేద్దాం ఓకే నేను దీన్ని ఓకే క్లోజ్ చేసిన ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తా థర్టీన్ హైఫన్ ఏంటది హెడర్ ఫూటర్ ఓకే ఇక్కడ కూడా వచ్చేసి హెడ్డర్ ఫూటర్ ఓకే హెడర్ ఫూటర్ వచ్చింది సో దీని లోపల ఫస్ట్ మనకేం కావాలా హెడర్ కావాలా దానికంటే ముందు నేను వెబ్సైట్ని ఒక బ్రౌజర్లో ఓపెన్ చేసుకుంటా ఓకే బ్రౌజర్లు వచ్చేసింది ఫస్ట్ నాకు ఏం కావాలా హెడర్ కావాలా సో హెడర్ అని రాసిన ఈ హెడర్లో ఏముండాలా హెడర్లో నాకు ఒక హెడ్డింగ్ అనమాట సో హెచ్ వన్ ట్యాగ్ అని రాసి సమ్ మూవీస్ హబ్ ఓకే మూవీస్ హబ్ అనేది నాదొక నా కంపెనీ నేమ్ అనుకోండి ఇది వెబ్సైట్ నేమ్ అనుకోండి వెబ్సైట్ హెడ్డింగ్ అనమాట సో ఇప్పుడు ఏమొచ్చింది మూవీస్ హబ్ అని వచ్చింది ఓకే మూవీస్ హబ్ వచ్చింది కానీ మీకు స్టైల్స్ ఏం రాలే కదా ఓకే మీకు స్టైల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్టైల్ ట్యాగ్ రాసి దాని లోపల బాడీ ట్యాగ్ రాసి ఫాంట్ ఫ్యామిలీ క్యాలిబ్రీ ఓకే బాడీ అంటే ఏంది కంప్లీట్ మీ వెబ్ పేజ్లో ఏమున్నా కంప్లీట్గా ఈ ఫాంట్ ఫ్యామిలీ అప్లై అవుతుంది అనమాట అట్లా మూవీస్ హబ్ తర్వాత ఈ హెడర్ ఉంది కదా ఈ హెడర్ ట్యాగ్ ఉంది కదా దానికి నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి అప్పుడు ఏం చేస్తా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అని ఇచ్చిన మీకు అదేమైంది గ్రే కలర్లో వచ్చింది తర్వాత నాకు కొంచెం స్పేస్ కావాలా మూవీస్ హబ్ ఉంది కదా తన చుట్టూ అదేంది ప్యాడింగ్ సో అదొక టెన్ పిక్సెల్స్ ఇచ్చిన ప్యాడింగ్ వచ్చింది ప్యాడింగ్ వచ్చింది కానీ మీకు ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం స్పేస్ మిగిలింది ఇక్కడ కరెక్ట్ ఇక్కడ ఇక్కడ స్పేస్ మిగిలింది ఇదేంటంటే బాడీ ట్యాగ్ అనమాట మీకు కంప్లీట్ వైట్ స్క్రీన్ కనబడుతుంది అదంతా బాడీ ట్యాగ్ అనమాట ఈ బాడీస్ ట్యాగ్లో బై డిఫాల్ట్గా కొంచెం మార్జిన్ ఉంటుంది మీరు ఇష్టం ఇవ్వకపోయినా బైటిఫాల్గా కొంచెం మార్జిన్ అనేది బైటిఫాల్గా ఉంటుంది అనమాట బ్రౌజర్లో సో ఆ మార్జిన్ తీసేస్తే మీకు ఇదంది ఆల్మోస్ట్ ఇక్కడ టచ్ అవుతుంది అనమాట సో దానికి ఏం చేస్తానంటే బాడీ ట్యాగ్లో మార్జిన్ జీరో అంట జీరో చేసిన ఏమైంది ఇక్కడ టచ్ అయింది అనమాట సో అట్లా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి తెలుస్తాయి అనమాట సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కలర్ వచ్చేసి కలర్ని నేను వైట్ స్మోక్ అని పెట్టిన ఇప్పుడు మనకు పార్ట్ అయిపోయింది కరెక్ట్ ఫైన్ సో ఈ హెడర్ పార్ట్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ కొంచెం కంటెంట్ కావాలి వెబ్సైట్ అంటే బేసికల్గా కంటెంట్ ఉండాలి కదా ఆ కంటెంట్ ఆ కంటెంట్ రాసినాక లాస్ట్లో ఫుట్ రాద్దాం సో ఈ కంటెంట్ ఎట్లా రాయాలా ఈ కంటెంట్ నేను చెప్పినా కదా సెక్షన్స్ అండ్ ఆర్టికల్స్గా డివైడ్ చేయాలా ఈ సెక్షన్స్ అండ్ ఆర్టికల్ లోపల మీకు ఇంకేమైనా పార్టీషన్ కావాలంటే అప్పుడు డివ్ ట్యాగ్ రాయాలా మేజర్ కేటగిరీ వచ్చేసే సెక్షన్ దాని కింద ఆర్టికల్ ఆర్టికల్ లోపల ఇంకేమైనా డివైడ్ చేయాలంటే డివ్ ట్యాగ్ ఓకే సో ఇట్లా సో ఈ హెడర్ కింద ఒక సెక్షన్ రాసిన అండ్ ఇంకోటి ఏంటంటే హెచ్ఎంఎల్లో మీరు ఏ ఆర్డర్లో కోడ్ రాసి అదే ఆర్డర్లో డిస్ప్లే అవుతుంది ఓకే మీరు ఫస్ట్ సెక్షన్ రాసిన తర్వాత హెడర్ రాసిన అనుకోండి ఫస్ట్ సెక్షనే డిస్ప్లే అవుతుంది తర్వాత హెడర్ డిస్ప్లే అయితే సో మేక్ ష్యూర్ యూ ఫాలో ద ఆర్డర్ అనమాట సో ఫస్ట్ మీకు ఏం కావాలి అది డిస్ప్లే చేయాలి దాని తర్వాత ఏం రావాలి అది రాయాలి ఓకే సో సెక్షన్లో నాకు మళ్ళీ ఏమన్నా హెడింగ్ రాసుకుందామా ఓకే మూవీస్ మ్యాన్ సంథింగ్ పారాగ్రాఫ్ ఒక లారెం థర్టీ ట్యాబ్ ఓకే నాకు ఒక సెక్షన్ వచ్చింది సమ్ కంటెంట్ వచ్చింది ఓకే ఆ సెక్షన్ కింద నేను ఆర్టికల్స్ రాసుకుంటా సేమ్ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ రాసినాం కదా ఆర్టికల్ అట్లనే సో ఆర్టికల్ వచ్చేసి హెచ్ ఫోర్ లో పని చేద్దాం దీన్ని హెచ్ టూ అని రాసి దీన్ని హెచ్ త్రీ అని రాద్దాం ఓకే ఈ వీటి మళ్ళీ హాలీవుడ్ మూవీస్ ఓకే హాలీవుడ్ మూవీస్ వచ్చినాయి ఒక పారాగ్రాఫ్ రాసి లారెం ఫార్టీ ట్యాబ్ ఫార్టీ ట్యాబ్ సో నీకు ఫార్టీ వర్డ్స్ ఆఫ్ కంటెంట్ వచ్చింది ఓకే మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకో పారాగ్రాఫ్ కూడా రాసుకొని లార్ థర్టీ ట్యాబ్ అది ఫార్టీ ఇది థర్టీ అట్లా ఇంకొంచెం కంటెంట్ అనమాట సో సేమ్ అట్లనే నేను ఇంకొక ఆర్టికల్ రాస్తా దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఇది బాలీవుడ్ మూవీస్ సింపుల్ మళ్ళీ దాన్ని పేస్ట్ చేసి ఇది వచ్చేసి టాలీవుడ్ మూవీస్ ఓకే ఫైన్ సో నాది కంటెంట్ కూడా అయిపోయింది సో కంటెంట్ వచ్చింది కానీ ఒక్క ప్రాబ్లం ఏమైందంటే ఈ కంటెంట్కి సమ్ ప్యాడింగ్ అనేది లేదనమాట ఇది ఆల్మోస్ట్ టచ్ అయింది కదా సో సమ్ స్పేస్ కావాలి సో ఆ స్పేస్కి ఏం చేస్తానంటే ఇప్పుడు సెక్షన్ ట్యాగ్ రాసి ప్యాడింగ్ సమ్ ఒక ట్వంటీ పిక్సెల్స్ ఇస్తా ఓకే నాకు ప్యాడింగ్ వచ్చింది ఇంకొకటి ఫాంట్ కూడా చాలా చిన్నగా ఉంది కదా అప్పుడు ఏం చేస్తానంటే ఫాంట్ సైజ్ వచ్చేసి అది కూడా ట్వంటీ పిక్సెల్స్ ఇచ్చిన ఇప్పుడు మీకు ప్రాపర్గా కంటెంట్ అనేది వచ్చింది కరెక్ట్ ఓకే దీని తర్వాత సో మనకు హెడర్ అయిపోయింది కంటెంట్ అయిపోయింది దాని తర్వాత లాస్ట్లో ఏముండాలా ఫూటర్ ఉండాలి సో ఫూటర్ కోసం ఏం చేస్తానంటే ఈ సెక్షన్ కింద ఫూటర్ ట్యాగ్ రాస్తా ఫూటర్ ట్యాగ్ రాసి జనరల్గా ఫూటర్లో ఏముంటాయి సమ్ కాపీరేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సమ్ లింక్స్ ఉంటాయి సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక హెచ్ ఫోర్ అట్లా రాసి లేకపోతే హెచ్ ఫైవ్ రాసి సమ్ కాపీ రైట్ అని యాంపర్స్ అండ్ కాపీ ఇదేందంటే కాపరేట్ సింబల్ ట్వంటీ ట్వంటీ టూ ఓకే ఇంకొకటి ఒక స్పాన్ ట్యాగ్ రాసి సో ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఇట్లా రాసిన ఇంకొక స్పాన్ ట్యాగ్ రాసి ఏం చేస్తానంటే డెవలప్డ్ బై నా పేరు రాసుకుంటారు ఓకే సో మీరు డెవలప్ చేసినప్పుడు మీ పేరు రాసుకోండి సింపుల్ ఫైన్ సో ఫూటర్లో సమ్ టెక్స్ట్ రాసిన ఇంకోటి ఏంది మళ్ళీ ఫూటర్ మనకు స్టైల్స్ ఏం రావు ఎందుకంటే స్ట్రక్చరల్ ట్యాగ్ ఓకే సో దీనికి మనం మళ్ళీ స్టైల్స్ అప్లై చేసుకుంటే ఎట్లా వస్తుంది అనమాట సో అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి స్టైల్ లొకేషన్కి వెళ్ళేసి ఫూటర్ అని రాసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలా సమ్ గ్రే కలర్ కావాలి గ్రే కలర్ వచ్చింది సమ్ స్పేస్ ఉండాలి లోపల అదేంటి ప్యాడింగ్ అదొక టెన్ పిక్సెల్స్ ఇచ్చేసిన వచ్చింది మీకు ఈ కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి లేదా అంటే అట్లా ఉంచండి సో కలర్ వచ్చేసి నేను లైట్ ఒక గ్రే కలర్ ఇస్తా వైట్ కాకుండా గ్రే ఇచ్చిన సమ్ గ్రే కలర్ వచ్చేసింది ఓకే దట్స్ ఆల్ అంతే అయిపోయింది సో ఇది హెడర్ పార్ట్ హెడర్ హెడర్ సెక్షన్ ఆఫ్ యువర్ వెబ్ పేజ్ ఇది ఒక సెక్షన్ అండ్ ఆర్టికల్స్ ఇది ఫూటర్ సో మనం ఏం అంటే హెడ్డర్ని సెక్షన్ని మిక్స్ చేసి రాసినాం ఒక సింపుల్ వెబ్సైట్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా దాన్ని కొంచెం గ్రే కలర్లోకి మారుద్దాం ఈ వైట్ పాడ్ అంతేంది బాడీ ట్యాక్ దాన్ని ఏం చేసినా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే కలర్ పెట్టిన సో ఇప్పుడు మీకు కొంచెం రిచ్నెస్ వచ్చింది వెబ్సైట్లో కరెక్ట్ అంతే సింపుల్ సో ఏంటంటే ఈ హెచ్ఎంఎల్ ఫైవ్ ట్యాక్స్లో మనం సిఎస్ఎస్ యాడ్ చేయకుండా మరి దాని లుక్ అండ్ ఫీల్ అయితే మనం చూడలేము అనమాట సో అందుకని నేను కొంచెం సిఎస్ఎస్ యాడ్ చేసిన అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది హెడ్డర్ అంటే ఏంది ఫూటర్ అంటే ఏంది అని ఓకే సో ఈ వీడియో అయిపోయింది సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకొక ఇంకొక ట్యాక్ చూద్దాం రైట్ అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రైట్ థ్యాంక్ యూ